అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఒక పాప, తను పూర్తిగా బెడ్ మీదే ఉంటుంది. ఆ పాప పేరు జొన్నకూటి దీవెన, ఏలూరు జిల్లా అన్నపనేని వారి గూడెం. ఆ పాప చిన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి మానసిక వికలాంగురాలు. వాళ్ళ అమ్మ నాన్న మేనరికం చేసుకోవటం వల్ల ఇలా అయిందని వాళ్ళు చెప్పారు. ఏలూరు జిల్లా. ఆ పాప పూర్తిగా బెడ్ మీదే ఉంటుంది. ఒక్క మాట అమ్మ అట అంత మాత్రమే అంటుంది. ఇంకా అసలు ఇంకేమి మాటలు లేవు. ఒక పిచ్చిగా చూడటం, అసలు మంచం మీదే అట పడుకుని ఉండటం ఉంటుంది. వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు, ఈ పాప మూడో అమ్మాయి. ఇంకా బయటికి తీసుకెళ్ళాలన్న ఆ పాపని ఎత్తుకుని తీసుకెళ్ళాలి, ఎత్తుకుని అన్నీ చెయ్యాలి. దాంతో ఇబ్బందిగా ఉంది. మేము ఆర్థిక ఇబ్బందుల వలన కొనలేకపోతున్నాము, సైకిల్ ఇప్పించండి అని మనకి ఆ ఊళ్ళో వాళ్ళు రిక్వెస్ట్ పంపించారు. అది ఈ రోజున, అంటే వెన్స్డే రోజున ఆ ఊరు శ్రీను వెళ్ళి ఆ పాపకి ఇవ్వటం జరిగింది. మనకు రిక్వెస్ట్ పంపించిన వాళ్ళు కూడా వచ్చారు. నేను కూడా మాట్లాడాను. నమస్కారం పెట్టమని వాళ్ళ అమ్మాయిలు చెప్తా అంటే నాకు నమస్కారం కూడా పెట్టింది. చిన్నపిల్ల ఎప్పటికీ జీవితం అవుతుంది, ఎలా గడుస్తుందో అని భలే బాధేసింది. ఇంకా తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఓపిక్గా చూసుకోవాలి. ఆర్థికంగా ఇదిగా ఇబ్బందిగా ఉంటే ఇంకా అవన్నీ కుదరవు కదా. పోనీ ఈ సైకిల్ వలన బయటికి వెళ్ళే అవకాశం అన్న కలిగింది అనుకున్నా నేను. ఆ అవకాశం కలిగించే అదృష్టం మనకి ఇచ్చారు ఆ దేవుడు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఇచ్చిన సైకిల్ వలన ఆ పాప కొంచెం బయట ప్రపంచంలోకి వెళ్ళగలుగుతుంది, ప్రపంచాన్ని చూడగలుగుతుంది, కొంచెం ఆనందం కలుగుతుంది. ఇదంతా మనకి ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం మనందరికీను. ఇది నా గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ చెందుతుంది. ఆ సైకిల్ ఇవ్వటానికి ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా డొనేషన్ తీసుకోలేదు. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. దాంట్లో వచ్చిన ప్రాఫిట్ రూపాయితోనే నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. నా గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు నాకే ఆర్డర్ ఇవ్వాలని నా దగ్గరే తీసుకోవడంతో వీళ్ళందరికీ కూడా, గ్రూప్లో ఉన్న ప్రతి పిల్లలకి కూడా దీంట్లో బాగా ఉంది. శ్రీను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, స్టేటస్లో పెట్టండి. దీని వలన మనం మరొకళ్ళకి ఇచ్చే అవకాశం, అదృష్టం మనకు కలుగుతాయి. ఒకళ్ళ ఇబ్బందిని మనం కొంతవరకు, అంతా మనం పోగొట్టలేము, కొంచెం పోగొట్టే అవకాశం ఆ భగవంతుడు మనకిస్తున్నాడు. ఎవరు నడవలేము అమ్మ సైకిల్ కావాలి అంటే వాళ్ళ పక్కన మనం ఉన్నాము, ఉంటాము కూడాను, ఉంటాను.